అదే కదా విజ్ ఇప్పుడు మీరు చెప్పిన వ్యక్తి ఏ టూ ఎక్యూజ్డ్ టూ జగన్ కేసులో, ఎక్యూజ్డ్ వన్ వైకాపా అధ్యక్షుడు, ఎక్యూజ్డ్ టూ వైకాపా ప్రధాన కార్యదర్శి. ఇప్పుడు దొంగల చుట్టూ ఎవరు ఉంటారు? దొంగలే ఉంటారు. అసలు ఐ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన విషయాలు ఆయనకి ఎటు తెలుస్తాయండి? స్ట్రైట్ క్వశ్చన్ నేను అడుగుతున్నాను. ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన విషయాలు ఆయనకి ఎటు తెలుస్తాయి? ఇన్కమ్ ట్యాక్స్ స్పష్టంగా ప్రెస్ రిలీజ్ ఇచ్చింది కదా, దాన్ని వక్రీకరించి ఏదో శ్రీనివాస్ గారి ఇంట్లో 2,000 కోట్ల రూపాయలు దొరికినట్టు ప్రజలు చెప్పాడు. ఆయన ట్వీట్లు కూడా పెట్టాడు, 2,000 కోట్ల రూపాయలు దొరికిందని. ఎక్కడ దొరికింది? పంచనామాలు ఏముంది? అవినీతి పరులకి ఏంటంటే లోకంతా ఎవరు చూసినా అవినీతి పరులే కనపడతారని తింటాం, బాగా అలవాటైపోయింది. సో అందరు అవినీతి పరులే. అలా ఉంది వాళ్ళ పరిస్థితి. ఏటూ గారు ఎప్పుడింతే కదా, ఆయన ఏటూ ఎందుకు వేయారండి? ఆయన ఆడిటర్. ఇప్పుడు వాస్తవం చూస్తే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఈ తుక్లక్ ముఖ్యమంత్రి గారు ఆడిటర్. ఆయన దొంగ లెక్కలు ఎట్ట రాయాలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నేర్పించారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈయన నేర్పించారు, అది ఆయన తేల్చి చెప్పాలి. వాళ్ళు దొంగలు ఎక్కడ రాసేది తెలుసు. ఆయన ఇప్పుడు చెప్తున్నాడు, అందరినీ సవాలు ఇస్తున్నా, ముందల మీరు మీ ఆస్తులు ప్రకటించండి. ఫస్ట్ స్వచ్ఛందంగా ముందలకు వచ్చి మీరు మీ ఆస్తులు ప్రకటించండి. దాని తర్వాత నా ఛాలెంజ్, మేము ప్రకటించిన దానికన్నా 1 రూపాయి ఎక్కువన్నా, అంటే 1 గజం ఎక్కువన్నా, 1 షేర్ ఎక్కువన్నా కూడా మొత్తం ఆస్తులు మీకు రాసి ఇచ్చేస్తాం. నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాను, స్ట్రైట్ ఛాలెంజ్. అది వాళ్ళు స్వీకరిస్తారా? ఏవన్ గారు స్వీకరిస్తారా? తుక్లక్ గారు స్వీకరిస్తారా అని చెప్పు, నేను వాళ్ళని అడుగుతున్నా. ఐటీ ఇప్పుడు ఐటీ రైడ్లు జరిగినాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల పైన, అది లాజికల్ కంక్లూషన్ తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పైన ఉంది కదా. వాళ్ళు రేడ్ చేశారు, ఆ కంపెనీకి సంబంధించిన లావాదేవీలు వాళ్ళే చూస్తారు. రేపు ట్యాక్స్ వేయాలన్నా లేదంటే ఏం దొరకలేదని వాళ్ళే తేల్చి చెప్తారు కదా. ముందు వాళ్ళు తేల్చి చెప్పనండి. అసలు మాకేం సంబంధం? ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు అంటే ఆంధ్ర రాష్ట్రంలో అన్ని డిపార్ట్మెంట్లో ఎన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు పనిచేసినాయి అంటే మనకెట్ తెలుస్తాయి అండి? రోడ్లు వేసిన వాళ్ళు ఉన్నారు, బ్రిడ్జ్లు కట్టిన వాళ్ళు ఉన్నారు, డ్రైన్లు కట్టిన వాళ్ళు ఉన్నారు, వాటర్ స్కీమ్స్ చేసిన వాళ్ళు ఉంటారు, అమరావతి ప్రాజెక్టులు ఉన్న వాళ్ళు ఉంటారు, వందలాది కంపెనీలు ఉంటాయి. దాంట్లో 2-3 కంపెనీల పైన రేడులు జరిగితే దాన్ని నేనెందుకు నేనట్ట సమాధానం చెప్తా? ఇన్ వాట్ వే తెలుగుదేశం పార్టీకి సమాధానం చెప్పాలి? తెలుగుదేశం పార్టీ అసలు ఎందుకు సమాధానం చెప్పాలి? లింక్ ఏంటి తెలుగుదేశం పార్టీ? 100% అవును. ఇప్పుడు పని చేయట్లేదు ఆయన, ఇంకా నేనెట్ట స్పందిస్తాను? నేను అడిగా కదా, నేను చెప్పా కదా, ఆయన ఇంట్లో దొరికింది 268,000 రూపాయలు పంచనామాలను. మీ అందరూ చూసారు, నేను అదే చూస్తాను, దాని గురించే కదా నేను చెప్పేది. ఇప్పుడు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలో రేట్ జరిగింది, దానికి నాకు లింక్ ఏంటి? తెలుగుదేశం పార్టీకి లింక్ ఏంటండి? ఆ కంపెనీ నుంచి తెలుగుదేశం పార్టీ బ్యాంక్ అకౌంట్ డబ్బులు వచ్చినాయా ఏంటి? లింక్ లేని దాన్ని తీసుకొచ్చి భారతదేశంలో ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ మీద రేట్ జరిగినా అది చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలా, లోకేష్ సమాధానం చెప్పాలా? అదే ఆయన ఛార్జ్షీట్లో ఏవన్ ఏటూ ఉన్న వ్యక్తులు దాని గురించి సమాధానం చెప్పరు. వాళ్ళ పైన ఛార్జ్షీట్లు ఉన్నాయి కదా, దాని గురించి సమాధానం చెప్పమనండి. దాన్ని బట్టి ఆయన ఏం మాట్లాడు, పెద్ద నీతివంతుడిలాగా నీతులు చెప్తాడు ఆయన. అయ్యా మీరు ఒకసారి చూస్తే 2003లో చంద్రబాబు నాయుడు గారిపై దాడి జరిగింది, క్లెయిమోర్ మైన్స్ పెట్టి ఆ మైన్స్లో
మైన్ ద్వారా దాడి జరిగింది. ఆ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు, అది అందరు తెలిసింది. ఆయనకి విపరీతంగా థ్రెట్ ఉంది, అది పరిగణించి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం బ్లాక్ క్యాట్ కమాండోస్ ఇస్తుంది జరిగింది. దాంట్లో భాగంగా వాళ్ళు చెప్పారు కూడా, 2005-06 ఇచ్చినట్టున్నారు చంద్రబాబు నాయుడు గారికి బ్లాక్ క్యాట్ కమాండోస్. అప్పటి నుంచి కూడా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, ఆయన సెక్యూరిటీ ఎక్కడ కానీ మీరు టచ్ చేయడానికి లేదు, యాజ్ ఇట్ ఈస్ కొనసాగించాలి, దానికి ఎక్స్ట్రాగా ఇది ఇస్తున్నాం. సో 2005-06 చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేత, ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నేత. 2014-19 మధ్యలో ఆయన ఆంధ్ర రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ టైంలో ఏఓబి ఎన్కౌంటర్ కూడా జరిగింది. తర్వాత మన ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యేని మాజీ ఎమ్మెల్యేని కూడా చంపేస్తాం జరిగింది. సర్వేశాన్ని సోమాన్ని చంపేశారు. ఇంకా థ్రెట్ పెరిగింది ఆయన పైన, కుటుంబ సభ్యుల పైన థ్రెట్ పెరిగింది. అది చూసి ఎస్ఆర్సి అదనంగా సెక్యూరిటీ ఇచ్చారు, నన్ను జెడ్ కేటగిరీలో పెట్టారు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఈ 9 నెలలు తగ్గించింది కేవలం ఒకటి, అది మా నాయకుడి పైన మా అందరి సెక్యూరిటీ తగ్గించారు. అదే తగ్గించింది, అదొకటే. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. మీరు ఒకసారి చూస్తే ఈ 9 నెలలు కోర్టుకు వెళ్ళారు, ఇట్లా సెక్యూరిటీ తగ్గించారు. ఆనాడు కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది ఇట్లా సెక్యూరిటీ తగ్గించడానికి లేదని, అయినా తగ్గించారంటే కోర్టు డైరెక్షన్ ఇచ్చింది, ఇమీడియట్లీ రిస్టోర్ సెక్యూరిటీ అని డైరెక్షన్ ఇచ్చింది. మళ్ళీ మన ఎస్ఆర్సీ పెట్టి ఎస్ఆర్సీలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఇంతే సెక్యూరిటీ ఇవ్వాలని తగ్గించిన ప్రయత్నంలో ఈ ప్రభుత్వం ఉంది. సో ఎస్ఆర్సీ మాకు వచ్చింది, మా అందరికి ఇస్తారు ప్రొటెక్టివ్, మా అందరికీ ఎస్ఆర్సీ ఇస్తారు. మీటింగ్ అయిన తర్వాత మినిట్స్ మాకు ఇస్తారు, ఎవరు వాళ్ళది ఇస్తారు. దాంట్లో క్లియర్గా చంద్రబాబు నాయుడు గారికి తగ్గించాలి అంటే ఆ పదం వాడలేదు కానీ ఇంతమంది ఇవ్వాలి, ఎగ్జాక్ట్ నెంబర్ నేను చెప్తాం కరెక్ట్ కాదు ఎందుకంటే ఆయన సెక్యూరిటీ సంబంధించింది కనుక, ఆయనకి ఇప్పుడున్న దాంట్లో 1/3 ఇవ్వాలి అని ఎస్ఆర్సి నిర్ణయంగా చెప్పారు. అంటే తగ్గించినట్టే కదా, మళ్ళీ ఎందుకు ఇప్పుడు మంత్రి గారు మాడుతున్నారు, డీజీపీ కార్యాలయం నుంచి కూడా మాడుతున్నారు, ఎందుకు మాడుతున్నారు ఇప్పుడు నాకు ఆశ్చర్యం ఉంది. మళ్ళీ ఎందుకు ఎస్ఆర్సీలా నిర్ణయం తీసుకున్నారు, నేను మళ్ళీ అడుగుతున్నా. ఏఓబి ఎన్కౌంటర్ అయిన తర్వాత నన్ను జెడ్ కేటగిరీలో పెట్టారు, ఇప్పుడు ఎక్స్ కేటగిరీకి పెట్టారు. అది కూడా ఎంత దారుణం అంటే వాళ్ళ మినిట్స్ రాశారు, థ్రెట్ ఉందని మళ్ళీ రాశారు, రాసి అదనంగా ఒక పిఎస్ఓ ఇవ్వాలి, కంపల్సరీ బుల్లెట్ ప్రూఫ్ కార్ ఇవ్వాలని మళ్ళీ వాళ్ళే రాస్తారు, కానీ నన్ను తీసుకు జెడ్ నుంచి ఎక్స్కి తీసుకెళ్తారు. అంటే ఇది కక్ష సాధింపు కాదా, నా పైనే కాదు మాజీ మంత్రులు అందరిది జీరో చేశారు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ రోజు మేమందరం క్యాబినెట్లో ఉన్నాం, ఏఓబి ఎన్కౌంటర్ అయిన తర్వాత మా అందరిపైన థ్రెట్స్ వచ్చినాయి, 9 నెలలు ఎట పోతుందండి. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంగా వచ్చినా తర్వాత 10 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నా కూడా ఆయన సెక్యూరిటీ ఏనాడు తగ్గించలేదు. కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది, 3 ముఖ్యమంత్రులు ఆ టైంలో మారిన ఎవరు తగ్గించలేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది, ఈ సెంట్రల్ ప్రొటెక్టీ తగ్గించడానికి లేదు, చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు వచ్చి చేస్తే అది ఎంతవరకు న్యాయమో ఆలోచించాలి. జెడ్ ప్లస్, అవును, అది ఎల్లో బుక్కో బ్లూ బుక్కో అంటారు. అది ఆ ఎల్లో బుక్లో మినిమం ప్రిస్క్రైబ్ చేస్తారు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జెడ్ ప్లస్, చంద్రబాబు నాయుడు గారు జెడ్ ప్లస్, అది బేర్ మినిమం ప్రిస్క్రిప్షన్, మినిమం 58. మీరు చూస్తే ఆ యెల్లో బుక్లో చాలా స్పష్టంగా చెప్తుంది, టెరేన్ బట్టి థ్రెట్ బట్టి అదనంగా ఇవ్వచ్చు అని చాలా స్పష్టంగా చెప్తుంది దాంట్లో. సో చంద్రబాబు నాయుడు గారు జెడ్ ప్లస్, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జెడ్ ప్లస్, మళ్ళీ అదే జెడ్ ప్లస్ అయితే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎందుకు ఎక్కువిస్తున్నారు, అవసరాలు బట్టి అందుని తప్పట్టు, ఇట్లా అవసరాలు బట్టి ఉంటే థ్రెట్ పర్సెప్షన్ ఉంది, జెడ్ ప్లస్లో పరిగణించారు, మినిమం 58 ఉండాలి, దానిపైన ఇవ్వాలి. ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన జెడ్ కేటగిరీ, జెడ్ కేటగిరీలో 58 మంది అని ఉన్నా కూడా అప్పుడు 7+7 58 మందిలో కొంత ప్రిస్క్రిప్షన్ ఇస్తారు, అయినా కూడా ఆయన సిపిటి టీం అట్లనే కొనసాగించారు చంద్రబాబు నాయుడు, ఎక్కడ తగ్గించలేదు ఆయన సెక్యూరిటీ.
ఇన్ఫాక్ట్ ఆయన పాదయాత్రకు వెళ్ళినప్పుడు కూడా రోప్ పార్టీ ఇచ్చారు. అసలు జెడ్ కేటగిరీ రోప్ పార్టీ కానీ ఎన్ని ఇవ్వరు, అన్నీ ఇచ్చారు. సో ఎప్పుడు సెక్యూరిటీ మ్యాటర్స్లో కక్ష సాధింపు తీర్చకూడదు, అక్కడ అక్కడ ఉండకూడదండి, దేంట్లో కూడా ఉండకూడదు. ప్రత్యేకంగా సెక్యూరిటీలో అసలు ఉండకూడదు, అది కరెక్ట్ కానే కాదు. కానీ ఇప్పుడు వచ్చి కావాలని కక్ష పెట్టుకుని అడ్డగోలుగా తగ్గించేసి, అంటే ఏదో భయపడతాం మేము తిరగమేమో. ఇంకోటి చూస్తే ఎవరే గట్టిగా మారుతారో వాళ్ళు ఫాస్ట్గా తగ్గిస్తారు. వాళ్ళు అనుకుంటున్నారు మేము భయపడతాం బయటికి వెళ్ళగానే. మేము పోరాడుతూనే ఉంటాం, దాని సందేహమే లేదు.